ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః 37/2021 శ్రీ ప్లవనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనం శుక్రవారం సప్తమి తెల్లవారుజామున 5:40 వరకు తరువాత అష్టమి రేవతి నక్షత్రం మధ్యాహ్నం 2:02 వరకు తరువాత అశ్వని నక్షత్రం వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు మధ్యాహ్నం 12:39 నుండి 1:20 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 7:06 వరకు సాయంకాలం 5:10 నుండి 7:06 వరకు రాహుకాలము ఉదయం 10:30 నుండి 12:00 వరకు 3 మేషరాశి వారికి మీరు చేసే పనులలో లాభాలు అందిపుచ్చుకోవడానికి ఉద్యోగంలో కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి దేని మూలంగా మీకు కొంచెం ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వర ఆరాధన చేయండి వృషభ రాశి వారికి వచ్చేసి మీకు సంతాన భాగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రతికూల ఫలితాలు ఇలాంటివేవి కనిపించట్లేదు కాకపోతే మీరు చేయవలసింది వృషభ రాశి వారు ఒక్కసారి విష్ణుమూర్తికి తులసీ దళం పెట్టి పూజ చేయండి తద్మూలంగా ఇంకా ఫలితాలు మీకు మంచిగా మారే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి మీకు మీ వాక్పటిమతోటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు ఇంట బయట కర్కాటక రాశి వారికి వచ్చేసి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆనందంగా అభివృద్ధిని అందిపుచ్చుకోగలుగుతారు మోదుగ వృక్షం ఎక్కడైనా దొరికితే అక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి ఈశ్వర దర్శనం ఒకసారి చేసుకోండి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సింహరాశి వారికి మీకున్నటువంటి ఆలోచనలను దీనికి మీ శక్తిని ప్రయోగించండి శారీరక మానసిక శక్తికి శారీరక చురుకుదనాన్ని కూడా మీరు ప్రయోగించినట్లయితే మిశ్రమ ఫలితాలను అందుకోవడానికి సత్సమయం ఇది కన్యారాశి వారికి మీరు చేసే వృత్తిలో లాభాలను అందుకోవటానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది లాభాలను ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకండి కానీ ఫలితాలు మాత్రం మిశ్రమంగా వస్తున్నాయి పనిలో మున్ముందు అవి కూడా అందుకోగలుగుతారు ఒకసారి విష్ణు సహస్రనామం వినడం కానీ పారాయణం కానీ చేయడం కానీ చేయండి తులారాశి వారికి వచ్చేసి మీ వృత్తిలో కావచ్చు మీ ఆలోచన విధానాలు కావచ్చు పెద్దల ఆలోచనలను కూడా వాడండి తద్మూలంగా సత్ఫలితాలు వస్తాయి ఇకపోతే వృశ్చిక రాశి వారికి వచ్చేసి మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఉన్నటువంటి ఒత్తిడి కొంచెం కారణమవుతుంది మీ రాశిలో కేతు ప్రభావం అధికంగా ఉంది దాన్ని ధ్యానం వైపు మరల్చుకున్నట్లయితే వక్ర ఆలోచనలు సక్రమంగా మారి మీకు మంచి ఆశయాలకు తోడయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్ర జపం కానీ ధ్యానాన్ని కూడా ధ్యానాన్నైనా అనుసరించండి ధనురాశి వారికి వచ్చేసి మీకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్స్ ఒత్తిడులు ఉద్యోగంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒత్తిడులు తొలగిపోవటానికి మీరు చేయవలసిందంతాను త్రిదళం అని ఉంటుంది మనకు బిల్వ దళాన్ని ఈశ్వరునికి పెట్టి పూజ చేయండి దీని మూలంగా మీకు ఒత్తిడి తగ్గుతుంది అలాగే మకర రాశి వారికి వచ్చేసి మీరు చేసే ఆలోచన విధానానికి చక్కగా ఈశ్వరాభిషేకాలను చేసుకోండి కొంచెం అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీకు వక్రశని క్రమం మారే వరకు కూడా అనారోగ్యాన్ని సెట్ చేసుకున్నట్లయితే సత్ఫలితాలు అందుకునే అవకాశాలు చాలా బాగా కలిసి వస్తాయి కుంభరాశి వారికి వచ్చేసి మీకు ద్వితీయాధిపతి కుటుంబ స్థానం మీ రాశిలోనే ఉన్నారు వక్ర గమనంలో ఉన్నారు కాబట్టి
వాళ్ళ ప్రోత్సాహం కొంచెం వ్యతిరేకంగా ఉంది కాబట్టి దత్తచరిత్ర పారాయణం చేయడం కానీ దత్తాత్రేయ శ్లోకం ఏదైనా వినటం కానీ చేయండి. తర్వాత మీ పనులలో మీరు నిమగ్నం అవ్వచ్చు. మీనరాశి వారు వచ్చేసి మీకున్నటువంటి సోదర సౌఖ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాళ్ళతోటి ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన అక్కాచెల్లెలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. తద్మూలంగా మీకు పరిస్థితులు ప్రతికూలం నుండి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆచరించవలసిన ముద్ర వచ్చేసి శక్తి ముద్ర. చేతులు రెండు ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇలా చేసినా పర్వాలేదు. బొటన వేళ్ళు రెండు ఇలా ఇంటర్లాక్ చేయండి. చూపుడు వేళ్ళు రెండు ఇలా కలిపి ఉంచండి. ఇవి రెండు వచ్చి నాభి దగ్గర ఉండాలి, బొడ్డు దగ్గర ఉండాలి. ఈ శక్తి ముద్రలో కూర్చొని ఓం హిమకృంద మృణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం ఈరోజు ఉదయము 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఈ మంత్రాన్ని 20 సార్లు పఠించండి. అలాగే చంద్రనాడి ప్రాణాయామం చేయండి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కుతో శ్వాసను విసర్జించండి. ఈ విధంగా 5 నిమిషాలు చేయండి. వీలుంటే మేడి చెట్టుని నాటండి లేదా మేడి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. శుభం.